हेलो फ्रेंड्स, वेलकम टू नेलूर फूड्स। इवाला काकरकाय पोट्टल चेसुकुंदाम। कावाल्सिन पदार्थालु काकरकायलु अर केजी, आयिलु 250 ग्राम्स, शनग पप्पु 200 ग्रामुलु, पच्चि कोब्बरी ఒక చిన్న ముక్క, ఎండు మిర్చి 4, ఉప్పు తగినంత, పసుపు 1 స్పూను, చక్కెర అర స్పూను, చింతపండు కోలికాయ ఎంత, మజ్జిగ 2 గ్లాసులు। మనము ముందుగా కాకరకాయల్ని బాగా కడుక్కొని వాటిని కణుపుల దగ్గర పీల్ చేసుకోవాలి। లైట్గా పీల్ చేసుకుని తొడిమెల దగ్గర చివర్లు కట్ చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్నారు కదా, చూడండి। చూసి తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో ఈ కట్ చేసిన కాకరకాయలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోండి। దాంట్లో తగినంత కల్లుప్పు, మజ్జిగ అర స్పూను, పసుపు, గోలికాయంత, చింతపండు వేసుకొని బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి। కాకరకాయ స్టఫ్ కోసము మనము మిక్సీ జార్ తీసుకొని ఉప్పు, 4 ఎండుమిరపకాయలు, 1 కప్పు శనగపప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి। తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి। ఎర్రగడ్డలు కూడా ముక్కలు చేసుకున్నాం కదా, దాన్ని కూడా కలుపుకొని బాగా మెత్తగా చేసుకోవాలి। దానికి సరిపడ నీరు పోసుకొని గట్టి పేస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి, మరీ జారుడుగా పనికిరాదు। చివరగా ఒక అర స్పూను పసుపు కూడా కలుపుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి। బాగా చల్లారిన కాకరకాయల్ని చిల్లుల గిన్నెలోకి కుమ్మరించుకొని నిలువుగా కట్ చేసుకొని గింజల్ని తీసేసి బాగా నీరు వడారేటట్టు పెట్టుకోవాలి। ఇప్పుడు బాండట్లో నూనె వేసుకొని దాంట్లో ఈ ఆరబెట్టిన కాకరకాయలన్నీ ఫ్రై చేసుకోవాలి। చూస్తున్నారు కదా వీడియోలో బబుల్స్ బాగా కొంచెం తగ్గంగానే నూనె వడార్చి పక్కన పెట్టుకోవాలి। మిగిలిన నూనెలో కాకరకాయ స్టఫ్ మిక్సీలో వేసుకున్నా కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలా। సిమ్లో పెట్టుకొని అడుగు మాడకుండా బాగా కలుపుకోవాలా, మీకు అర్థమైపోతుంది। కమ్మటి వాసన వస్తుంది, ఆయిల్ అంతా పేస్ట్ పీల్చుకుంటుంది, చూశారు కదా। లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి అర స్పూన్ చక్కెర కలుపుకోవాలి। బాగా మిక్స్ చేసుకుని కొంచెం చల్లారాక కాకరకాయ పొట్టల్లో కూరుకోవడమే। చూస్తున్నారు కదా వీడియోలో ఎంతో రుచికరమైన కాకరకాయ పొట్టలు రెడీ। మీరు కూడా కాకరకాయ పొట్టలు తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి। మీ శ్రీలత ఫ్రమ్ నెల్లూరు ఫుడ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।